అవి టాలీవుడ్ ప్రముఖులు తమ వరసుల్ని సినిమా రంగంలో పరిచయం చేస్తున్న రోజులు. అప్పటికే నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ సోదరుడు, త్రివిక్రమ్ రామకుమారుడు, కళ్యాణ్ చక్రవర్తి హీరోలుగా పరిచయమయ్యారు. అదే సమయంలో తన పెద్ద కుమారుడైన రమేష్ బాబును కూడా హీరోగా తెలుగుతేరకు పరిచయం చేసేందుకు సూపర్ స్టార్ కృష్ణ సిద్ధమయ్యారు. దానికోసం రమేష్ బాబుకి నటనలో, డ్యాన్సులో, ఫైట్స్లో మంచి శిక్షణ కూడా ఇప్పించారు. హిందీలో సూపర్ హిట్ అయిన బేతాబ్ సినిమాని తెలుగు రీమేక్ రైట్స్ని తీసుకున్నారు. పరిచూరి బ్రదర్స్తో రచన కూడా చేయించారు. బాలీవుడ్ నుంచి బప్పిలహరి రప్పించి పాటలు కూడా రికార్డ్ చేశారు. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ సోనమ్ని ఎంపిక చేశారు. తన కుమారుడి మొదటి సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీగా నిర్మించాలన్న ఉద్దేశంతో సొంతంగా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లోని ఈ సినిమాను ప్రారంభించారు కృష్ణ గారు. ఈ సినిమాకి సామ్రాట్ అనే టైటిల్ని ఖరారు చేశారు. దేవుడు చేసిన మనసు సినిమా టైంలో ఎన్టీఆర్, కృష్ణల మధ్య ఒక విషయంలో వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటలు లేవు. దీంతో రమేష్ తొలి సినిమా ప్రారంభోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావుని ఆహ్వానించారు కృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుంటున్నారు. అతనికి పోటీగానే కృష్ణ తన కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తున్నారని ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. దీంతో ఈ సినిమా గురించి సాధారణ ప్రేక్షకులు సైతం చర్చించుకున్నారు. ఆ కారణంగానే ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ నిర్మాతలు ఎవరూ హాజరు కాలేదు. మద్రాసులోని ఏవిఎం స్టూడియోలో ఈ సినిమా ప్రారంభమైంది. మొదట ఈ సినిమాకి కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబుని దర్శకుడిగా నియమించారు. విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నప్పటికీ అవుట్పుట్ ఆశించిన స్థాయిలో రావడం లేదని భావించిన కృష్ణ దర్శకుడిగా అతన్ని తొలగించి ఆ బాధ్యతని వి మధుసూదన్ రావుకి అప్పగించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నందమూరి బాలకృష్ణ, విజయశాంతి జంటగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాకి కూడా సామ్రాట్ అనే పేరును పెట్టారు. అప్పుడు ఈ రెండు సినిమాల మధ్య టైటిల్ వివాదం మొదలైంది. ఆ టైటిల్ తమదేనట్టు రెండు సినిమాల నిర్మాతలు వాదించారు. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. వాదపోవాదాలు విన్న న్యాయమూర్తి ఆ టైటిల్ హక్కులు సూపర్ స్టార్ కృష్ణకే చెందుతారని తీర్పునిచ్చారు. అప్పుడు బాలకృష్ణ సినిమా టైటిల్ని సాహస సామ్రాట్గా మార్చుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఈ వివాదం పెద్ద చర్చానీయంగా మారింది. సాహస సామ్రాట్ సినిమా 1987 సంవత్సరం ఏప్రిల్ 13 రిలీజ్ అవగా సామ్రాట్ అదే సంవత్సరం అక్టోబర్ 2 విడుదలైంది. సామ్రాట్ సినిమా సూపర్ హిట్ అయి రమేష్ బాబుకి హీరోగా మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత అతను చేస్తున్న సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం, కెరీర్ విషయంలో జాగ్రత్త తీసుకుపోవడంతో హీరోగా నిలదొక్కోలేకపోయారు. మరో 10 హీరోగా కొనసాగి ఒక 15 నటించినప్పటికీ ఏది అతనికి మంచి పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలకు నిర్మాతగా వివరించారు రమేష్ బాబు. ఏ హీరోకైనా సినిమా బ్యాక్గ్రౌండ్ ఒకటే సరిపోదని, టాలెంట్ ఉంటేనే వృద్ధిలోకి రాగలరని చెప్పడానికి రమేష్ బాబు ఒక మంచి ఉదాహరణ చెప్పాలి.